నమస్కారం. నేను మీ పండిట్ ప్రసాద్. అనాదిగా మన వేదకాలం నుంచి కూడా మన ఋషులు మునులు భావితరాల వారికి కోసం, భావితరాల భవిష్యత్తు కోసం మనకి అనేక ఉపచారాలు, అనేక సూచనలు, సలహాలు, సాంప్రదాయాలను మనకు అందించారు. అయితే మారుతున్న హైటెక్ యుగంలో మనం వాటన్నింటినీ కూడా పక్కన పెట్టేసి లేనిపోయిన పోకడతో, పాశ్చాత్య సంస్కృతి పోకడతో మనం ముందుకు వెళ్తున్నాం, అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నాం. ఈ క్రమంలోనే వారు మనకి హోమాలు అనే ఒక క్రతువుని మనకు అందించారు. ఏ దేవత యొక్క అనుగ్రహం వెంటనే పొందాలన్నా, ఏ గ్రహానికి సంబంధించిన దేవత యొక్క అనుగ్రహం మనకి వెంటనే సిద్ధింప చేయాలన్నా, ఈ హోమ క్రతువు అనేది చాలా ఉత్కృష్టమైన ఉపచరిగా మన శాస్త్రం చెప్తుంది. దీనికోసం ఆయా గ్రహాలకి ప్రీతిపాత్రమైన సమిధులను కనుక ఆ హోమంలో కనుక మనం జ్వలనం చేస్తే, జ్వలనం చేసి ఆ హవిష్యని ఆ గ్రహదేవతలకి గనక అర్పిస్తే ఖచ్చితంగా ఆయా గ్రహదేవతలు శాంతించి మనకి అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తారు, మనకి ఆయుష్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తారు. అందువల్ల ఈ క్రమంలో ఈ రోజుల్లో గరిక అనేది చాలామంది ఇళ్లల్లో దొరుకుతూ ఉంటుంది. చాలా ఊళ్ళలో, ముఖ్యంగా గ్రామాల్లో గరిక చాలా ఈజీగా దొరుకుతుంది. పట్టణాల్లో కూడా కొంతమంది పెంచుతూ ఉంటారు. ఈ గరికతో హోమం చేయటం అనేది చాలా వరకు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది ఇంటికి. ఎవరికైనా కొంతమంది అస్తమాలు అంటూ ఉంటా ఉంటారు, మా ఇంటికి మాకు నరదిష్టి తగిలింది, దండదిష్టి తగిలిన కాడి నుంచి మేము అప్పటి నుంచి మాకు ఇంట్లో గొడవలు ప్రారంభమయ్యాయి, కష్టాలు ప్రారంభమయ్యాయి, ఇబ్బందులు ప్రారంభమయ్యాయి, మా ఇంటికి ఈ నరదిష్టి తగిలి మీ ఇంట్లో అభివృద్ధి ఏమీ జరగటం లేదని చాలామంది మహిళలు కానీ పురుషులు కానీ అంటూ ఉంటాం. మనం రోజు దైనందిన కార్యక్రమంలో మనం చూస్తూ ఉంటాం. అందువల్ల ఎవరి ఇంటికైతే నరదిష్టి ఉందో, ఎవరికైతే ఈ నరదిష్టి తగిలిందని మీరు భావిస్తున్నారో, ఖచ్చితంగా అలాంటి వారు ఈ గరికతో హోమం చేయండి, ఈ గరిక సమిధులతో హోమం చేయండి. ఖచ్చితంగా ఆ గరికతో హోమం చేయటం వల్ల ఖచ్చితంగా ఆ గ్రహానికి పట్టిన నరదిష్టి అంతా మటుమాయం అయిపోతుంది, మీకు పట్టిన నరదిష్టి అంతా పోతుంది, మీకు శాంతి సౌఖ్యము లభిస్తుంది, మీ ఇంటి వాతావరణంలో కూడా శాంతి సుఖం లభిస్తుంది. అలాగే ఈ గరికతో ఇంకో లాభం కూడా ఉంది. సర్ప సంబంధ దోషాలతో ఎవరైనా బాధపడుతూ ఉంటే, ఎవరైనా సర్ప సంబంధమైన దోషాలతో బాధపడుతూ ఉంటే అట్టివారు ఈ గరికతో కనుక, ఆ గరిక సమిధులతో కనుక హోమం చేస్తే ఖచ్చితంగా ఆ సర్ప సంబంధమైన దోషాలన్నీ తొలగిపోయి మీకు అనేక రకాలుగా మీకు లాభం చేకూరుతుంది. సాధారణంగా సర్ప సంబంధమైన దోషాలు ఎవరికైనా ఉంటే, వివాహం ఆలస్యం అవ్వటం, దాంపత్య జీవితం సరిగ్గా లేకపోవటం, భార్యాభర్తల మధ్య సరిగ్గా సక్రమంగా వారిద్దరి మధ్య పరపచ్చాలు రావటం, అది విడాకుల వరకు దారితీయటం, లేదా విడాకులు తీసుకోవటం, అలాగే పిల్లల యొక్క భవిష్యత్తు సక్రమంగా ఉండకపోవటం, సంతానం అభివృద్ధి సరిగ్గా లేకపోవటం, విపరీతంగా అబార్షన్స్ అవ్వటం, లేకపోతే సంతానం ఎదుగుదల సరిగ్గా లేకపోవటం, లేకపోతే సంతానానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కోవటం, ఇవన్నీ కూడా సర్ప సంబంధమైన దోషాల వల్లే కలుగుతాయి. ఈ సర్ప సంబంధమైన దోషాలన్నింటినీ కూడా నివారించుకోవడానికి ఖచ్చితంగా కూడా మీరు గరికతో, గరిక సమిధులతో హోమం చేయండి. గరిక అనేది కేతుగ్రహానికి చాలా ప్రీతిపాత్రమైన పూజాద్రవ్యంగా మన శాస్త్రం చెప్తుంది. అందువల్ల కేతువే, ఈ కేతువు ఈ సర్ప సంబంధమైన దోషాలని కలిగిస్తాడు కాబట్టి ఖచ్చితంగా ఈ గరికతో మీరు, ఖచ్చితంగా గరిక సమిధులతో మీరు హోమం చేయండి. ఈ సర్ప సంబంధమైన దోషాలను కూడా మీరు తొలగించుకున్న వారు అవుతారు. అలాగే ఇంకొక విషయం, దర్భలు ఉంటాయి. ఈ దర్భలతో హోమం చేయటం వల్ల కూడా కాలసర్పదోషాలు ఎవరికైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. ఈ దర్భలు అనేవి మీకు దొరుకుతూ ఉంటాయి, గ్రామాల్లో దొరుకుతూ ఉంటాయి, లేకపోతే పూజా ద్రవ్యాల్లో కూడా మీకు దొరుకుతూ ఉంటాయి, పూజా షాపుల్లో, స్టోర్స్లో కూడా దొరుకుతూ ఉంటాయి. ఈ దర్భలను తీసుకుని మీరు దర్భల యొక్క సమిధిని తీసుకుని మీరు హోమం చేయటం వల్ల కాలసర్పదోషాలు అంటే, మీకు కాలసర్పదోషం ఎవరికైనా ఉందంటే అవి పెట్టే సమస్యలు మామూలు సమస్యలు కాదు,
మీరు ఏది ఎక్స్పెక్ట్ చేయరు, అనుకోకుండానే మీకు అనర్థాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, గౌరవం తగ్గిపోతుంది, వివాహం ఆలస్యం అవుతుంది, సంతాన సమస్యలు వస్తాయి, అన్ని రకాలుగా కూడా మీకు కాలసర్ప దోషాల వల్ల ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా అలాంటి సమస్యలు ఉన్నవారు, కాలసర్ప దోషాలతో బాధపడేవారు ఖచ్చితంగా కూడా మీరు దర్భలతో, మీరు దర్భల యొక్క సమిధులతో మీరు హోమం చేయండి. ఖచ్చితంగా ఈ కాలసర్ప దోషాలకి, కాలసర్పానికి సర్ప దోషాలని కూడా తొలగిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఇలా అనేక రకాలైన సమిధులతో మీరు హోమాలు చేయటం, హోమాధికృతులు చేయటం వల్ల అటు ఇంటికి, మీ ఒంటికి, అలాగే మీ కుటుంబానికి, సమాజానికి కూడా ఎంతో మేలు చేసిన వారు అవుతారు. అందువల్ల మన పూర్వం వేదకాలం నుంచి ఇచ్చిన మన పురాణ పురుషులు కానీ, మునులు కానీ, మహర్షులు కానీ మనకు అందించిన ఆ సంప్రదాయాలని తూచా తప్పకుండా పాటించండి. ఖచ్చితంగా ఆరోగ్యవంతులు కండి, అలాగే ఆయుష్ను, అభివృద్ధిని, ఐశ్వర్యాన్ని పెంచుకోండి. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.